21.5 కోట్ల నుంచి 23.5 కోట్ల పరిధినాల పెంపు 900 కోట్లకు పైగా లబ్ధి. ఇప్పటికే 21.44 కోట్ల పరిధినాలు కల్పించిన ప్రభుత్వం 45 లక్షల కుటుంబాలకు 5,320 కోట్ల ప్రయోజనం అన్నటువంటి వార్తను రిలీజ్ చేశారు. ఇందులో ఉన్నటువంటి స్పెషల్ ఏంటంటే అది ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం పనికి ఆహార పథకం, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం గొప్ప కిందకి రాసుకొచ్చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి ఒక అడ్వర్టైజ్మెంట్తో వచ్చింది, అరాచకాలకు చరమగీతం పాడడానికి ఆంధ్రప్రదేశ్ ఉజ్వల భవిష్యత్తు కొరకు అహర్నిశలు కృషి చేస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరుతున్న గరికపాటి వెంకట్, బోడపాటి సుధీర్ బ్రిటన్ మండలం మొండమూరు, దర్శి నియోజకవర్గం వీరపనేని పవన్ మొండమూరు, దర్శి నియోజకవర్గం బేతపూటి రామానాయుడు మొండమూరు, దర్శి నియోజకవర్గం సోమేపల్లి అనిల్ మండలమూరు దర్శి నియోజకవర్గం. ఇక్కడ తెలుగుదేశం జనసేనల మధ్యన ఆల్రెడీ ఏ నియోజకవర్గాల్లో పోటీ అన్నటువంటిది కన్ఫామ్ అయిపోయింది అన్నటువంటి మాట వినబడుతుంది. అందులో భాగంగా జనసేన పోటీ చేసే జనసేనకి ఇచ్చినటువంటి చోట్లన సీట్లలో ధనవంతులైన వాళ్ళని కనీసం 10 కోట్లకి తక్కువ కాకుండా 25 నుంచి 50 కోట్లకి ఖర్చు పెట్టగలిగినటువంటి వాళ్ళని ఎత్తుక్కోమని చెప్తే అందులో భాగంగా దర్శి సీటు కూడా జనసేనకు ఖాయమని అందుకనే ఇప్పుడు ఈ ఎవరైతే కొత్తగా పార్టీలో చేరుతున్నటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి అంశం జనసేన గరికపాటి వెంకట్ చేరుతూ ఉండటం అన్నటువంటిది దర్శి జనసేనకి ఇస్తారు అన్నటువంటి కాన్సెప్ట్ ఇక్కడ ప్రధానంగా వినబడుతున్నటువంటి దశలో అదే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఆంధ్రజ్యోతిలో అడ్వర్టైజ్మెంట్ వచ్చిందంటే అందులో పవన్ కళ్యాణ్ని హైలైట్ చేస్తూ వచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ అంటే అది పక్కాగా జనసేనకు ఆ సీటు తెలుగుదేశం కన్ఫామ్ చేసిందని, సామాజిక వర్గ సమీకరణాలు కూడా లెక్క చూసుకుని మరీ ఇక్కడ, అలాగే ధనం ఉన్నటువంటి వాళ్ళకి, ఇప్పటిదాకా పార్టీని నమ్ముకుని ధనం లేనటువంటి వాళ్ళు ఇక పక్కకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది, ధనం ఉన్నటువంటి వాళ్ళకి సీట్లు ఇచ్చేటువంటి అంశం కనబడుతోంది. లేకపోతే